గణేశాయ నమ ఓం నమః నమం శ్రీరామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాధ్యం వాక్పడుత్వంచనుమత్మరణాద్భవే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి మనం ఇప్పుడు మకర రాశి గురించి అండి ఈ మకర రాశిలో శని గురులు ఉండడం బుధుడు కూడా ఉండడం వలన ఫైనాన్షియల్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం ఉండదండి వీళ్ళకి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా కుటుంబ సభ్యులతో బాగా మంచిగా గడపడానికి అవకాశం ఉంది ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం రవి కూడా ఉండడం పదిహేడో తారీఖు ఉండడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి కుటుంబ సభ్యులతో బాగుంటారు ఆనందంగా ఉంటారు పైగా వీళ్ళకి రావాల్సిన సంపద ఖచ్చితంగా వీళ్ళకి వచ్చి తీరుతుంది అలాగే వీళ్ళు సింగర్స్ ఉంటారు కదా సింగర్స్ అంటే పాటలు పాడేవాళ్ళు సంగీతంలో ఉన్నవాళ్ళు మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉందండి వీళ్ళ వాక్ చాలా బాగుంటుంది కంఠధ్వని చాలా బాగుంటుంది ఒక్క వర్చెస్ అద్భుతంగా ఉంటుంది వీళ్ళ మాట వినాలి అనే దృక్పథంతో ఉంటారు ప్రతి పని అందు వీళ్ళు సక్సెస్ఫుల్గా బాగుంటారు అలాగే ధన సంపాదన కూడా వీళ్ళకి చాలా బాగుంటుందండి ద్వితీయంలో శుక్రుడు ఉండడం విశేషమైన యోగం కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు హ్యాపీగా ఉంటారు తృతీయ స్థానం మూడో ఇంట్లో పదిహేను ఈ నెల పదిహేను తర్వాత శుక్రులు వస్తున్నారండి ధైర్యంగా ఉంటారు పరాక్రమంతమైన స్థానం ప్రతి పనిలో పట్టుదల సక్సెస్ చేయాల అదృ దృక్పథం బాగా ఉంటుందండి వీళ్ళ ఆలోచన సరళి బ్రహ్మాండంగా ఉంటుంది జీవన విధానం తేడా వస్తుంది మంచి దృక్పథంతో ఉంటారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వంతో మంచిగా ఉంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాడికి మంచి ఎలా చేయాలనే దృక్పథంతో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా అండి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి దానివల్ల వీళ్ళకి బాగా మనస్సు ఆనందంగా హ్యాపీగా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరికంటే చిన్న ఈ వీరికంటే చిన్నవారు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళక్కడ మంచి అభివృద్ధి ఉంది చాలా అద్భుతమైన కాలం ఇంకా ఫోర్త్ భావం అండి ఫోర్త్ భావాధిపతి కుజుడు పంచమాస్త ఉండడం వల్ల తల్లికి ఆరోగ్యం బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది చాలా మంచి కాలం భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది స్థిర చరాస్తులను పెంచుకుంటారు అద్భుతమైన అంతమైన కాలం పైగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ నూతన వస్త్ర వస్త్ర నూతన వస్త్రాలు కొనుగోలు చేయడంలో కానీ వీడికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఆభరణాలు కొనుగోలు కాకుండా వాహనాలు అంటే వీరి ఇంటికి నూతనమైనటువంటి సంపద రాబోతుంది అంటే వస్త్ర వ్యాప వస్త్రాలు కానీ ఆభరణాలు వాహనాలు ఏదో విధంగా వీటింటికి నూతనమైన వస్తువులు రావడానికి చాలా చాలా ఉన్నాయి తల్లి యొక్క ఆరోగ్యం చాలా అండి ఎటువంటి విషయాలను ఎటు వీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరమే లేదు చాలా హ్యాపీగా ఉండవచ్చు ఇంకా పంచమ స్థానం అండి పంచమ స్థానంలో కుజరాహులు ఉండడం విశేషమైన యోగం కుజుడు రాహు వలన పుత్ర సంతానానికి బాగుంటుంది వీళ్ళకి బుద్ధి వికసిస్తుంది బుద్ధి బలం బాగుంటుంది బుద్ధిలో ఆరితారు జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది ప్రతి పని అందు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ వీళ్ళగా చేస్తారు మంచిగా బ్రహ్మాండంగా పుత్రుల విషయంలో బ్రహ్మాండంగా ఉంటారు ప్రేమ వ్యవహారంలో వీళ్ళకి కలిసి వస్తుందండి ప్రేమలు ప్రేమికులు ఉంటే ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి కలిసి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి నాటక రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అభివృద్ధిగా కలిగే యోగ కాలం అండి వాళ్ళకి మంచి జరుగుతుంది చాలా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత తెలివి చిన్న టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడూ అదృష్టం తోడుగా ఉంటుందండి మీకు చాలా బాగుంటుంది ఈ పంచమ స్థానంలో పూజ రాహుల వలన రాహు వలన కూడా రాహు కళాకారుడికి కళలకి సంబంధించిన వాడు అద్భుతంగా పైగా వృషభ రాశిలో శుక్కుడు యొక్క రాశిలో ఉండడం వలన ఖచ్చితంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అండి టెలివిజన్ రంగంలో వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుందో అదృష్టం మీతోడే మీతోనే ఉంటుంది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి కాలం అండి వాళ్ళు క్రీడలందు మంచి ఉత్సాహం చూపిస్తారు అలాగే స్టాక్ షేర్స్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా ఉన్నతమైన కాలం అండి అంటే స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది బంధుమిత్రులతో కలిసి 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 కా కాలం గడుపుతారు వీళ్ళకి అద్భుతమైన కాలం అండి పుత్రులు కూడా మంచిగా ఉంటారు అంటే పంచమ స్థానం దాన్ని పూర్వజన్యం పుణ్యం కూడా అంటారండి కాబట్టి మీ మీకు మీ పుత్రుల వలన మంచి పేరు రావడానికి అవకాశం ఉంది సంఘంలో మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంది గౌరవం ఉంటుంది మీ మాటకు విలువ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి ఈ నెలలో ఇంకా ఈ రాశి వాళ్ళకి ఆరోభావం అండి ఆరోభావం అంటే మిథున రాశి మిథున రాశి ఆరోభావ అధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే మీకు శత్రువులు ఉండరు శత్రు భయం అనేదే లేదు పైగా ఇంకోటి ఏంటంటే శత్రువుల ద్వారా మీరు లాభం పొందుతారు అంటే వాళ్ళ వల్ల సహాయం పొందుతారు ధనం పొందుతారు శత్రువులు మిత్రులు అవుతారు రుణ బాధ ఉన్నప్పటికీ చాలా తక్కువగా ఉంటుంది దాన్ని ఎలా త్వరగా తీర్చేయాలో అనేది దృక్పథంతో ఉంటారు దానివల్ల మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డ దానివల్ల ఆలోచించవలసిన విషయమే ఉండదు మీకు అంత అద్భుతమైన యోగవంతమైన కాలం అండి ఇంకా సప్తమ స్థానం సప్తమ స్థానాన్ని శని చూడడం విశేషమైన యోగం కాదండి ఎందుకంటే భావాన్ని చని చూడడం పైగా కర్కాటక రాసి అవ్వడం ఈ శనికి మంచి రాశి అవ్వడం అవ్వకపోవడం వలన శత్రుక్షేత్రం శత్రుక్షేత్రం అవ్వడం వలన అంత అద్భుతంగా కలిసి రాదు అంటే అద్భుతంగా కలిసి రాదు అంటే వ్యాపారస్తులకి కొంచెం ఆచితూచి అడుగేయవలసి వస్తుందండి అలాగే భార్యాభర్త విషయంలో కొంచెం మనస్పర్ధలు రావడం చికాకులు రావడం పరిస్థితులు బట్టి పరిస్థితులను బట్టి కంటిన్యూస్గా కాదు మధ్య మధ్యలోనే పరిస్థితులను బట్టి వాళ్ళిద్దరి మధ్య పరస్పర అవగాహన లేకపోవడం ఒకరి మాట ఒకరు వినలేక వినకపోవడం పరిస్థితుల ప్రభావం వలన వాళ్ళు కోపంగా ఉండడం కదా మంచి ఆనందంగా ఉండకపోవడం అనేది జరుగుతుందండి ఇవన్నీ తాత్కాలికమే మీరేం ఇబ్బంది పడవలసిన పనిలేదు ఇంకోటి ఏంటంటే ఈ రాశికి సప్తమ స్థానాన్ని దృష్టి కూడా ఉండడం వలన ఎటువంటి మనస్పర్ధలు ఇవన్నీ వచ్చినా కూడా పార్ట్నర్స్ విషయంలో కూడా వచ్చినా కూడా పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఆ గురుడు కాపాడి దాన్ని మీరు ఎలా చేయాలో బయటికి రావాలో ఆ గురుడు పథకం ద్వారా మిమ్మల్ని మంచి స్థితిగా రాణిస్తాడు రాణిస్తాడు కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన పర్లేదు కాకపోతే ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య విషయంలో తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోండి ఈ నెల మాత్రం అది రోజురోజు కాదు అప్పుడప్పుడు అడపా తడపా ఉండడానికి అవకాశాలు మాత్రమే ఉన్నాయి దానివల్ల బాగా విపరీతంగా ఆలోచించవలసిన విషయమే లేదు ఇంకా అష్టమస్థానం అండి అష్టమస్థానానికి కుజదృష్టి ఉంది రవి కూడా తృతీయ స్థానంలో ఉండడం వలన మీకు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలండి ఎందుకంటే ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎందుకు తీసుకోవాలంటే అష్టమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం కుజదృష్టి కూడా ఈ మీ అష్టమస్థానంలో ఉండడం వల్ల అంత యోగవంతం కాదని చెప్పచ్చు ఎందుకంటే ఈ రాశి వాడికి కుజుడు యోగకారకుడు కాదు అందువలన మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎంతసేపు మీ గురించి మీరు పట్టించుకోకుండా మీ భార్య మీ వాళ్ళు మీ పిత్రులు మీ మీ పిల్లలు మీ భార్యలు మీ తల మీ భార్య ఆ పిల్లలు తర్వాత బంధుగణం ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ మీరు ఆలోచించి వాళ్ళ గురించే శ్రద్ధ వహించి వాళ్ళు బాగుండాలనే తత్వం మీకు ఎక్కువ ఉండడం వలన మీ గురించి మీకు శ్రద్ధ కొంచెం తగ్గుతుందండి దాని గురించి ఇబ్బంది లేదు కానీ ఈసారికి మాత్రం మీ గురించి మీరు కొంచెం శ్రద్ధ వహించి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి తగిన సమయంలో భోజన చేయండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంకా నైన్త్ భావం అండి నైన్త్ భావాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే కన్యారాశి అధిపతి కన్యా రాశి బుద్ధుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా మీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరమే లేదు కుటుంబ సభ్యులతో బ్రహ్మాండం గడుతారు ముఖ్యంగానండి ఈ భాగ్యస్థానం అంటే భాగ్యస్థానం నైన్త్ వస్తుంది అంటే భాగ్యస్థానం పితృస్థానం పూర్వజన్మ పుణ్యస్థానం దీన్ని రవి శుక్కులు చూస్తున్నారండి ఎంత అదృష్టం రవి భాగ్యస్థానం చూడడం దానివల్ల ఏంటంటే మీ తండ్రికి బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన ఆస్తిపతులు ఆస్తి పాస్తులు స్థిర ఆస్తులు భూములు ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి మంచిగా ఉంటుంది మీరు తండ్రి యొక్క ఆస్తిని మీరు సంపాదించ మీకు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ రాశిలో రా ఈ మీ భాగ్యస్థానాన్ని రవిశుక్కులు చూడడం వలన మీరు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి వీళ్ళకి మంచి అద్భుతమైన యోగవంతమైన కాలం అండి వీళ్ళ మాట అందరూ వింటారు సంఘంలో గౌరవం పెరుగుతుంది వీళ్ళ మాట చలాపణి అవుతుంది వీళ్ళ స్పీచ్ ఎదురు వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది జనాలను ఆకట్టుకుంటారు జనాకర్షణ ఇది ప్రత్యేక లక్షణం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఎదుగుదల సంఘంలో వాళ్ళకి ఉన్నతి ఉన్నత 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 ఉన్నతం కలగడం ఉన్నత పదవులు కూడా రావడానికి కూడా కొంచెం అవకాశం కూడా ఉందండి ఎందుకంటే మీ భాగ్యస్థానాన్ని రవిశుక్కులు చూడడమే ప్రధాన కారణం ఇంకోటి ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ కోసం మీరు పిల్లలు పంపించినప్పుడు అద్భుతంగా ఉంటుందండి వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అక్కడ కూడా వాళ్ళ మంచి సౌక సౌకర్యాలు లభిస్తుంది వాళ్ళ గురించి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంటుందండి మీ బిజినెస్ చాలా చాలా బాగుంటుంది ధనం లాభం గణిస్తారు సినీ వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాల వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రంగు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ వ్యాపారస్తులు కూడా ప్రతి వాళ్ళకి పేరు పేరున ప్రతి రంగం వాళ్ళకి కూడా రవి దృష్టి శుక్ర దృష్టి వలన మంచి జరుగుతుందండి పైగా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థతిలో రాబ ఉచ్చస్థితిలో వచ్చేసాడు వచ్చే భవ ఆ బలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ భాగ్యస్థానం చాలా బాగుంటుందండి మీరు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటారండి అలాగే మీరు గురు మీ గురువులను కూడా కలుస్తారు పీఠాధిపతులను కలుస్తారు తగ్గ దూర దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు అనేక రకమైన లాభాలు చేకూడతాయి అన్ని రకాలుగా మీరు లాభాలు పొందుతారు అలాగే స్టాక్ వ్యవహారంలో కానీ షేర్స్ వ్యాపారంలో కానీ మీకు కలిసి వస్తుంది స్పెక్యులేషన్ కలిసి వస్తుంది మీరు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారండి శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు ఆనందంగా గడుపుతారు ఎక్కడ వెళ్ళినా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా మీరు ఉండడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నీ కూడా హ్యాపీగా ఉండే అవకాశం మీకు ఎక్కువ భగవంతుడు ఇచ్చాడండి కాబట్టి మీరు ఎక్కువగా జనాల గురించి ఆలోచించడం వల్ల మీకు సంఘంలో గౌరవం పెరిగిపోతుంది మాట విలువ పెరిగిపోతుందండి అది చాలా అదృష్టం ఇంకా దశమస్థానం అండి దశమస్థానం మీకు తలారాసి అయింది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదే మకర రాశి వాళ్ళకి దశమస్థానం దశమస్థానాన్ని శని చూస్తున్నాడు శని దశమాన్ని చూడడం వల్ల మకర రాశి వాళ్ళకి చూడడం వల్ల దశమస్థానం కోల్ ఫీల్డ్ ముఖ్యంగా కోల్ ఫీల్డ్ అని వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంది ఉంటుందండి వాళ్ళ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కోల్ ఫీల్డ్ బొగ్గు బొగ్గులు బొగ్గు ఉత్పత్తి చేసే వాళ్ళకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది వాళ్ళు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళ ధనం విపరీతంగా పెరుగుతుంది మంచిగా అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఫీల్డే కాదండి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ప్రభుత్వ రంగ పరి సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా అద్భుతంగా శని దృష్టి ఉంది కదండి శని దృష్టి ఉంటే రాజకీయ రంగంలోనూ ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు రావడానికి వాళ్ళ యొక్క సంపదను పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి ప్రమోషన్స్ వచ్చి మీరు కోరుకున్న ప్రాంతానికి మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కువగా మీరు వృత్తి పట్ల శ్రద్ధ వహించండి దాంతో మీరు చాలా అభివృద్ధి చెందుతారు రాజకీయ నాయకులు కూడా చాలా బాగుందండి ఎక్కువగా మీరు ఇటువంటి ఈ ప్రొఫెషన్ను ఎక్కువగా పొంద అవకా లాభాలు చేకూరుతాయి మంచి అవకాశం ఉన్నతి పొందుతారు ఇంకోటి అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అండి గవర్నమెంట్ ప్రొఫెషన్లోనే కాదు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత అదేంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ప్రతి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున్న అన్ని రంగాల్లో వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి నూతనటువంటి ఉద్యోగ అవకాశాలు తర్వాత గవర్నమెంట్లో ఈ సివిల్ సర్వీసెస్ రాస్తారు సరే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉందండి కష్టపడి చెబితే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారండి సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా బాగుంది తర్వాత గ్రూప్ సర్వీసెస్ గ్రూప్ సర్వీసెస్ వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైన అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కష్టపడి మీరు సాధించండి మీరు కష్టపడితే ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ రీచ్ అవ్వడం ఎంతో సులువవుతుంది ఇంకా భాగ్యస్థానం లాభస్థానం నుండి కేతు ఉన్నాడు పైగా లాభాధిపతి ప ఇంటి వాడు కుజుడు లాభస్థానం చూస్తానండి ఎంత అదృష్టం అండి మీకు మంచి ధనం చేకూరుతుంది తలంపగా అనుకోకుండా ధనం విపరీతంగా రావడానికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉందండి ఈ కేతువు అద్భుతంగా రాణిస్తాడు ధన సంపాదన ఇస్తాడు కొంతమందికి అయితే బ్లాక్ మనీ కూడా ఇస్తాడు సరదాగా అంటాను ఎక్కువ సంపాదన ఇచ్చేస్తాడండి అంత సంపాదన మీకు రావడానికి అవకాశాలు ఉంటుంది మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారండి మీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అంటే మీ అన్నలు కానీ అక్కడ అక్కల సిస్టర్స్ వాళ్ళు ఆరోగ్యంగా బాగుంటుంది వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారండి ముఖ్యంగా ఈ వ్యాపార రంగంలో వాళ్ళకి భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవలసిన పని లేదండి వీళ్ళు నిరంతరము ఎదుటి వాళ్ళకి హ్యాపీగా ఉంటారు వీళ్ళకి నిరంతర కృషి వలన అదృష్టం మీకు తోడవుతుందండి అది మీకు గొప్ప అదృష్టం గురుడు గురుడు కూడా చూడడం వలన చాలా గురుడు గురుడు యొక్క ప్రభావం వలన కూడా అద్భుతమైన యోగ కారణం యోగవంతమైన కారణం కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇంకా గేస్తానం అండి ఇంక వ్యవస్థానం ఏముందండి మీరు మంచివాడికే ఖర్చు పెడతారు చెడు వాడికి అది ఖర్చు పెట్టరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి మీరు ఎంతసేపు మీ గురించి మీరు చూసుకోకుండా ఎదుటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు చూస్తున్నారు కాబట్టి ఇంకా మీ గురించి కూడా మీరు చూసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండే మీరు చేస్తారు మీ ఆ మనస్తత్వం మీకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ మాట పలుకుబడి పెరుగుతుందండి చాలా అదృష్టవంతమైన కాలం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు కనకదొగ్గ దేవుడు అండి చాలా పవర్ఫుల్ అంత అద్భుతమైన యోగం ఇస్తారు ఆవిడ సినీ ఫీల్డ్ వారికి ఎన్ని రంగ అన్ని రంగాల వాళ్ళకండి అండి శివపార్వతుల యొక్క కళ్యాణం చేయించుకోవడం వల్ల మీకు ముఖ్యమైన విషయం ఈ నెల పదకొండవ తారీఖుని శివరాత్రి వస్తుందండి శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడం తర్వాత ఏమో శివాభిషేకాలు చేయించుకోవడం అలాగే జాగరణ చేయడం విశేషమైన ఫలం ఫలితం వస్తుందండి నేను ఈ మధ్య పుస్తకాల్లోనూ కొన్ని మ్యాగ్జైన్స్లోనూ గ్రంథాలలోనూ చదివి మీకు చెప్పడం చూసింది మీకు చెప్తున్నాను అది నా సొంత గౌత్వం కాదు ఏంటంటే ఎవరైతే కోటి ఏకాదశిలో ఉపవాసం ఉండే ఫలితం ఎంత ఉంటుందో అలాగే వెయ్యి సంవత్సరాలు నా సొంత గౌత్వం కాదు నేను సొంతంగా చెప్పట్లా కాశీ క్షేత్రంలో ఒక్కరోజు కాశీక్షేత్రంలో కాశీక్షేత్రంలో ఉండలేము మనం వచ్చేస్తాం వెయ్యి సంవత్సరాల పాటు కాశీ క్షేత్రంలో ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే మించిన ఫలితం ఒక్క శివరాత్రికి వస్తుందండి కాబట్టి జాగరణ శివాభిషేకం శివుడి యొక్క ఆరాధన ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణం ఈ రాశి వాళ్ళకి తప్పకుండా చేసుకుంటే ఎక్కడో ఉంటారండి మీరు శివుడు యొక్క శివుడిలో ఐక్యం చేస్తారు చివరిలో శివాక్యం చేయడానికి అవకాశం ఉంటుందండి మంచి ఉన్నతని సాధిస్తారు అందుకనే అంటారు కదండి